వెల్కమ్ టు అవర్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ. ఎంతో ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉండిపోయే ఈ వీడియోలో నిగూఢమైన బ్లాక్ ప్యాంథర్ గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రెడేటర్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రియుల హృదయాలలో బ్లాక్ ప్యాంథర్ ఎందుకు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందో తెలుసుకుందాం. సైంటిఫిక్గా బ్లాక్ ప్యాంథర్ని ప్యాంథెరా పార్డస్ అని పిలుస్తారు. ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ దానికదే ప్రత్యేకమైన జాతి కాదు. చిరుతపులి లేదా బ్లాక్ జాగ్వార్ యొక్క వైవిధ్యమైన మెలనిస్టిక్ రంగును కలిగి ఉంటుంది. బ్లాక్ ప్యాంథర్ అబ్సిడియన్ నలుపు రంగులో, శరీరమంతటా నల్లటి ముదురు రంగుతో, బంగారు రంగుతో నిండిన మచ్చలను శరీరమంతటా కలిగి ఉంటుంది. దీని విస్మయమైన ఆకారం దానిని ఆకర్షణీయమైన జీవిగా చేశాయి. మెలనిజం అని పిలువబడే జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా దీని శరీరం ముదురు రంగులో ఉంటుంది. ఈ మ్యూటేషన్ కారణంగానే డార్క్ పిగ్మెంట్ మెలనిన్ అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. బ్లాక్ ప్యాంథర్లు ప్రపంచవ్యాప్తంగా దట్టమైన వర్షారణ్యాల నుండి గడ్డి భూముల వరకు వివిధ రకాల ఆవాసాలలో కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా మరియు అమెరికా ప్రాంతాలకు చెందినవి. బ్లాక్ ప్యాంథర్లకు చెందిన ప్రతి ఉపజాతి వాటి నిర్దిష్ట వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. ఇవి వేటాడేటప్పుడు ఎంతో చురుగ్గా అంతుచిక్కిన వేగంతో దాడి చేస్తాయి. దట్టంగా వృక్ష సంపద మరియు గడ్డితో నిండి ఉన్న ప్రాంతాలలో వేటాడడానికి ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో వాటిని తగినంతగా కవర్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి. బ్లాక్ ప్యాంథర్ యొక్క వేటాడే స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. అవి వేటాడే జంతువును చాలా ఈజీగా మభ్యపెట్టగలదు. దాని ముదురు నలుపు రంగు అడవిలోని చెట్ల నీడలలో కలిసిపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది బ్లాక్ ప్యాంథర్ వేటాడే జంతువులకి మరియు బ్లాక్ ప్యాంథర్ని వేటాడే జంతువులకి కనిపించకుండా ఉండేందుకు సహాయం చేస్తాయి. ఈ అద్భుతమైన ప్రిడేటర్ నమ్మశక్యం కాని ఓర్పు మరియు చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. బ్లాక్ ప్యాంథర్ దాని ఎరను వెతకడంలో ఎంత ఓర్పుతో నిశ్శబ్దంతో ఉంటుందో, దాడి చేసేటప్పుడు కూడా అంతే వేగంతో ప్రాణాంతకంగా దాడి చేయగలదు. దీని అసాధారణమైన శరీర నిర్మాణం దీనిని ఒక బలమైన వేటగాడిగా నిలబెడుతుంది. దీని కండరాల నిర్మాణం, బలమైన దవడలు మరియు ముడుచుకునే పంజాలు ఎరను బంధించడానికి మరియు అణచివేయడానికి ఖచ్చితంగా సరిపోతాయి. బ్లాక్ ప్యాంథర్ రాత్రిపూట కూడా శక్తివంతమైన దృష్టిని కలిగి ఉంటుంది. ప్రతిబింబించే దీని పెద్ద పెద్ద కళ్ళు చీకటిలో కూడా సరిగ్గా చూడడానికి గొప్పగా సహాయపడతాయి. బ్లాక్ ప్యాంథర్లు అవి తీసుకునే ఆహారంలో విభిన్నమైన జంతువులను కలిగి ఉంటాయి. బ్లాక్ ప్యాంథర్ని అవకాశవాద మాంసాహారులను కూడా అంటారు. ఇవి తీసుకునే ఆహారంలో జింకలు, అడవి పందులు, కోతులతో పాటు చిన్న చిన్న క్షీరదాల నుంచి అనేక రకాల ఆహారాలు కలిగి ఉంటాయి. వీటి అత్యంత సమర్థవంతమైన వేట ద్వారా అది వేటాడే జంతువులను బట్టి దాని శక్తిని వినియోగించుకోగలదు. దీని ద్వారా అది దాని శక్తిని అనవసరంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి ఆకర్షించే ఆకారం, రంగు, హోదా ఉన్నప్పటికీ బ్లాక్ ప్యాంథర్లు తమ మనుగడ సాగించడం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కాలానుగుణంగా ఇవి నివసించడానికి అనువైన నివాసయోగ్యమైన స్థలం కోసం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అక్రమంగా వేటాడడం కూడా దీని మనుగడకు సవాలుగా మారుతుంది. ఈ అద్భుతమైన జీవులు వాటి యొక్క ఉనికిని కొనసాగించడానికి నివాసయోగ్యమైన పరిస్థితులను కల్పించడం మరియు ఇల్లీగల్గా వీటిని వేటాడకుండా తగిన చర్యలు చేపట్టడం వలన వీటిని ముందు తరాల వారికి అందించడంలో సహాయపడతాయి. బ్లాక్ ప్యాంథర్ రహస్యమైన ఆకర్షణ మరియు గంభీరమైన ఉనికిని కలిగి ఉంటుంది. ఇది అడవి యొక్క అపరిమితమైన స్పిరిట్ని ప్రతిబింబింపచేస్తుంది. ఇది భూమికి, ప్రకృతికి మధ్య ఉన్న అందమైన మరియు సున్నితమైన సమతుల్యతను గుర్తు చేస్తుంది. ఇలాంటి జంతువుల పట్ల మరింత అవగాహన, వాటిని పరిరక్షణకు మనం తీసుకోగలిగే చర్యలు, వాటి యొక్క ప్రత్యేకమైన లక్షణాలకు మనం ఇచ్చే విలువలు వాటిని రాబోయే తరాలకు అందించడంలో సహాయపడతాయి. జంతురాజ్యంలో శక్తికి ఉనికికి చిహ్నమైన బ్లాక్ ప్యాంథర్ను మనం ఆరాధిద్దాం మరియు కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.